వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశా బిల్లుతో పాటు ప్రతి అంశంలోనూ మహిళల రిజర్వేషన్లపై అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ గౌరవిస్తున్నారని ప్రతిపక్షాలు ఓర్వలేకే తప్పుపడుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియ, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కొత్త విజయ రాజలక్ష్మి, హితకారిణి సమాజం చైర్పర్సన్ మునికుమారి, మూర్తి లక్ష్మి, కాంతమ్మ, అనసూయ పాల్గొని తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షను తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. మరి మొన్న జరిగినటువంటి నారీ దీక్షలో అనిత గారు మాట్లాడినటువంటి దానికి మేము జగన్ గారి పైన మాట్లాడినటువంటి మాటలకు మేము తీవ్రంగా ఈ రోజున ఖండన ఇస్తున్నాం. మరి జగనన్న గురించి మాట్లాడారు అంటే జగనన్న మహిళల పక్షపాతి అని చెప్పి మీకు తెలియదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ప్రతిదీ మహిళ తరపున మహిళ పేరునే ఆయన ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. మహిళల అకౌంట్కే మరి అమౌంట్లు వేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ మీకు కనిపించడం లేదా అని చెప్పేసి మేము మీ అందరినీ కూడా మేము అనిత గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మహిళలకు ఏం చేస్తున్నారు అనేసి మీరు అడుగుతూ ఉన్నారు. అది మహిళలందరూ కూడా జగన్ గారిని అంతం చేయడానికి ఇక్కడికి వచ్చారు అని ఆ మీటింగ్లో మీరు మాట్లాడడం జరిగింది. మరి అనిత గారు అదే మేము అనిత గారికి ఒకటే చెప్తా ఉన్నాం. మేము మీ మహిళలు ఎవ్వరూ కూడా జగనన్నను అంతం చేయడానికైతే ఎవరూ రారు, ఆయన్ని దీవించడానికే వస్తారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా జగనన్నని ఏమీ కూడా మీరు చేయలేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పాదయాత్ర చేసినప్పుడు తల నిమిరారు అనేసి మీరు ఏదో వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక అన్న చెల్లెలను తల నిమిరినట్టుగా, ఒక తమ్ముడు ఒక అక్క తల నిమిరినట్టుగా, ఒక కొడుకు ఒక తల్లిని ఒక కొడుకు తల నిమిరినట్టుగా ఆయన నిమిరారు తప్ప, మీరు 9 సంవత్సరాలు మీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశారు. ఆ పరిపాలనలో ఎంత కష్టం ఉందనేది ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ కష్ట నష్టాలను తెలుసుకుని ఆయన ఈ రోజున ఇన్ని సంక్షేమ పథకాలను మా జగనన్న ప్రవేశపెట్టడం జరిగింది. మరి పాదయాత్ర గురించి కూడా మీరు వికటంగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీరు మీకు ఇంకా వేరే పని లేదు కాబట్టి మీరు ఏదో మాట్లాడాలి అనేసి మీరు మాట్లాడడం తప్పించి మీ అంతరాత్మను అడగండి. మీ అంతరాత్మను అడిగితే మా జగనన్న గారు మహిళలకు ఏం చేశారు అనేది మీకే తెలుసు. ఏమి పని పాట లేకుండా ఏదో మాట్లాడాలని మీరు మాట్లాడడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఈ రోజున మహిళలందరికీ తెలుసు మహిళల గురించి మా జగనన్న ఏం చేస్తున్నారనేది కూడా మరి మహిళలందరికీ తెలుసు. అది ఒంటరి మహిళకి పెన్షన్ రావటం లేదంటున్నారు. ఈ రోజున ప్రతి ఒక్క ఒంటరి మహిళ దగ్గరికి మీరు వెళ్ళి ఒకసారి తెలుసుకోండి పెన్షన్ వస్తుందా రావటం లేదా అనేది. మీరు ప్రజల్లోకి వెళితే కదా ఏ సంక్షేమ కార్యక్రమం వారికి అందుతుందనేది మీకు తెలుస్తుంది. మీరు ప్రజల్లోకి వెళ్లకుండా ఎక్కడో ఒక దీక్షని పెట్టేసి లేకపోతే మీటింగ్లను పెట్టేసి మీరు వెళ్ళి మాట్లాడితే మరి మేము ఇక్కడ ఊరుకునేది లేదు. మా జగనన్నని కానీ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ మీరు మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం మా మహిళలందరూ కూడా కట్టగట్టుకుని మిమ్మల్ని ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి నేను మహిళల తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను.